నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, మందార పువ్వులు, మందార ఆకులు ఈ రెండు కూడా సౌందర్య సాధనంగాను జుట్టుకి అలాగే చర్మానికి చాలా రకాలుగా ఉపయోగిస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో హైబిస్కస్ టీ అని ఆహారంగా కూడా తీసుకోవడం మొదలు పెట్టారు. మరి మన చుట్టూ బాగా ఎక్కువగా లభించే మందారాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం. తప్పనిసరిగానమ్మా. మరి డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో బాగా ఫేమస్ అయిన ఈ హైబిస్కస్ టీ లేదంటే మందార టీని, అంటే మందారాన్ని ఆహారంగా తీసుకోవచ్చు అంటారు అసలు? ఈ మధ్య అన్ని గులాబీ రేకులు టీ, మరి మందార రేకుల టీ ఇట్లాంటివన్నీ ఉపయోగిస్తున్నారు కదా. అందులో ఔషధ గుణాలు ఉండబట్టి జనాలకి అది బాగున్నా బాగుపోయినా టీ అనేది అంటే వెళ్ళిపోతున్నది. అందుకని అట్లా వాడటం అనేది ఎక్కువ చూస్తున్నారు. అందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయమ్మా సైంటిఫిక్గా తీస్తే. ఈ మందార పువ్వులు ఒక 3 పువ్వులు 4 పువ్వులు ఆ రేకులు తీసుకుని చిన్న గ్లాసు నీళ్ళల్లో వేసి కొద్దిగా మరిగించేస్తే కప్పుడు వరకు వస్తాయి. దాంట్లో తేనె కలుపుకుని మందార పువ్వుల టీ తాగుతుంటారు. ప్రో యాంతోసైనడిన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఈ పువ్వుల్లో ఉంటాయి. ఇది టీగా తాసినప్పుడు అట్లకి వచ్చేస్తాయి అన్నమాట. వీటి వల్ల ఏమవుతుందంటే ఎల్డిఎల్ అనే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి మరియు రక్తనాళాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి, మనం కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, పంచదార ప్రోడక్ట్స్ ఎక్కువ తిన్నప్పుడు కెమికల్ ఫుడ్స్, ఎసిడిక్ ఫుడ్స్ అంటారు వీటిని. ఇవి ఏం చేస్తాయి అంటే రక్తనాళ లోపల స్మూత్ పొరని డ్యామేజ్ చేస్తాయి, రఫ్ అవుతుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అలాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, అక్కడ బ్లాకేజెస్ కొలెస్ట్రాల్ లాంటి పేరుకొని రాకుండా రక్షించడానికి ఈ ప్రో యాంతోసైనిడిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇక రెండవ తీసుకుంటేనమ్మా, మన శరీరంలో అన్నిటినీ హాని కలిగించే వాటిని క్లీన్ చేసి డీటాక్సిఫికేషన్ చేసే ప్రక్రియ అంతా చురుగ్గా చేసేది లివర్ అని చెప్పొచ్చు. ఆ లివర్ డీటాక్సిఫికేషన్ బాగా చేయటానికి ఎస్జీపీటీ, ఎస్జీఓటీ లెవెల్స్ లాంటి వాటిని ఇంకా తగ్గించడానికి బాగా ఉపయోగపడే గ్లూటాథియోన్, సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటేజ్ ఇలాంటి వాటిని ఎక్కువ తయారై డీటాక్సిఫికేషన్కు ఉపయోగపడే విధంగా రంగంలోకి దింపడానికి మన మందార పువ్వుల నుంచి టీ కాసు తాగినప్పుడు ఈ బెనిఫిట్ వస్తుంది అనమాట. మందార పువ్వులను వాడటం వల్ల ఈ 2 స్పెషల్ బెనిఫిట్స్ అని ఎక్కువ చెప్పొచ్చు అమ్మా. ఓకే, అవి రేక మందారాల, ముద్ద మందారాల, ఎర్ర మందారాల, తెల్ల మందారాల, రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి చాలా మందికి. మందార పువ్వుల్లో రంగులు వేరుగా ఉండే ఉంటాయి. అవును, రంగు ఏదైనప్పటికి కూడా కెమికల్ కాంపౌండ్స్ అట్లాగే ఉంటాయి. తెలుపైనా, ఎరుపైనా, లేకపోతే పింక్ అయినా, ఇట్లా 3 రంగులు ఉంటాయి. ఇందులో కూడా ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీ బదులు మందారాల హైబ్రిడ్ వచ్చేసినాయి. నాటు వెరైటీ ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి, అది గుర్తుపెట్టుకుంటే చాలు. ముద్ద, రేక ఇట్లాంటి రకాల్లో ఏది దొరికినా వాడచ్చు, కానీ నాటు వెరైటీ అయితే చాలు మనకున్న బెనిఫిట్స్ ఇప్పుడు అనుకున్నాయని రావడానికి. సో ఇప్పుడు మీరు చెప్పిన కెమికల్స్ మనకి సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడతాయి డాక్టర్ గారు, లేకపోతే దానికి వేరే కెమికల్స్ ఉంటాయంటారా? ఈ పువ్వులని టీగా కాసుకుని లేకపోతే కషాయంగా కాసుకుని లోపలికి తీసుకున్నప్పుడే బెనిఫిట్స్ ఇట్లాంటివి వస్తాయి. జుట్టు కొరకు ఉపయోగించేటప్పుడు పువ్వుల కంటే ఆకులు ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. ఓకే, ఆకుల్లో ఉండే చాలా కెమికల్స్ జుట్టుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. అందుకని పువ్వులు కూడా కొద్ది మోతాదులో ఇప్పుడు వాడతారు, కానీ ఆకులంతా బెనిఫిట్ జుట్టుకి పువ్వుల వల్ల కాదు. అందుకని మందారాకులు పెట్టింది పేరు జుట్టుకి. మందారాకుల్ని పేస్ట్ చేసి మనం డైరెక్ట్గా అప్లై చేసిన, మందారాకులు వేసి మరిగించి నూనె తీసుకుని నెత్తికి రాసుకున్నా, ఇందులో ఉండే ఐసోఫ్లేవనాయిడ్స్ అనేవి హెయిర్ రూట్స్ కి బ్లడ్ సప్లైని పెంచుతాయి అనమాట మెయిన్ గా. దాన్ని బ్లడ్ సప్లై బాగా వెళ్ళటం వల్ల జుట్టు గ్రోత్ బాగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇక రెండవ కెమికల్ అంటే ఇన్విగరేటింగ్ కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి మందారాకుల్లో. ఇవేం చేస్తాయి అంటే జుట్టు కుదుళ్ళు దృఢంగా ఏటెడి చేస్తాయి. జుట్టు కుదుళ్ళు బలంగా ఉంటే వెంట్రుకు ఓడకుండా పట్టుకుంచడానికి బాగా ఉపయోగం అనమాట. దానికి మందారాకులో ఈ కెమికల్ వల్ల బెనిఫిట్ లభిస్తుంది. మనకి జుట్టు ఎక్కువ ఊడిపోవటానికి, తల్లో చుండ్రు రావటానికి కొన్ని రకాల బ్యాక్టీరియాలు, కొన్ని రకాల ఫంగస్ క్రిములు కారణమవుతాయి. తల్లో దురదలు వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా జుట్టు కుదుళ్ళు కొంచెం ఇన్ఫ్లమేషన్ గురై త్వరగా ఊడిపోవటం జరుగుతుంటుంది. ఇలాంటి ఫంగల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ రాకుండా, చుండ్రు రాకుండా, దురదలు రాకుండా, తల్లో ఇన్ఫ్లమేషన్స్ రాకుండా రక్షించడానికి ఈ మందారాకుల్ని ఉపయోగించినప్పుడు అందులో ఉండే టార్టారిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్ 2 కెమికల్ కాంపౌండ్స్ ఇలాంటి క్రిములను చంపడానికి అది బాగా రక్షణగా ఉపయోగపడుతుంది అనమాట. ఇక 4వ లాభం అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది టానిన్స్, సాపోనిన్స్,
గ్లూకోసైడ్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ మందార ఆకుల్లో ఎక్కువ ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్ళకి తగిలేసరికి ఏమవుతుందంటే, ఒక వెంట్రుక హెయిర్ రూట్ నుంచి ఊడిపోయింది అనుకోండి, మళ్ళీ అదే రూట్ నుంచి కొత్త వెంట్రుక తిరిగి పుట్టడానికి 20-21 రోజులు టైం పడుతుంది. రెస్టింగ్ పీరియడ్ అంటారా హెయిర్ రూట్కి ఈ మధ్యలో టైం. ఈ రెస్టింగ్ పీరియడ్ అన్ని రోజులు ఉంటే జుట్టు రావడం కొద్దిగా స్లోగా ఉంటుంది. స్పీడ్గా ఊడిన వెంట్రుక ప్లేస్లో కొత్త వెంట్రుక త్వరగా పుట్టడానికి ఇప్పుడు చెప్పిన ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవేం చేస్తాయి అంటే, 10-15 రోజుల్లోనే మళ్ళీ వెంట్రుక తిరిగి మొలిసేటట్టు ఆ ఊడిన ప్లేస్లోంచి చేస్తాయి. అంటే 50-40% టైంని ఇంకా తక్కువ టైంలో కొత్త వెంట్రుక మొలిసేటట్టు చేసేస్తాయి. అందుకనే ఊడినా ఊడినట్టు తెలియకుండా కొత్త వెంట్రుకలు వచ్చి జుట్టును ఒత్తుగా ఉండేటట్టు కవర్ చేయడానికి మందారాకుల్లో స్పెషల్ గుణం ఇదని చెప్పచ్చు అనమాట. చివరిగానమ్మా, జుట్టు నల్లగా ఉండటానికి నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనోసైట్స్ అంటే అలా నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణాలని బాగా యాక్టివేట్ చేయడానికి మందారాకుల్లో ఐసోఫ్లేవనాయిడ్స్ అనే ఎక్కువ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే నలుపు వర్ణాన్ని ఎక్కువ ఉత్పత్తి చేసేటట్టు ఆ సెల్స్ని స్టిమ్యులేట్ చేసి నలుపు వర్ణం ఎక్కువ వచ్చేసి వెంట్రుక్ అయ్యేటట్టు చేస్తాయి అనమాట. తెల్లగా కాకుండా జుట్టు త్వరగా తెలుపు కాకుండా కాస్త ఎక్కువ కాలం బ్లాక్ హెయిర్ ఉండేటట్టుగా ఈ మందారాకులు బాగా ఉపయోగపడతాయి. అన్ని రకాలుగా జుట్టుకు ఉపయోగపడతాయి అనడానికి ఏదైతే అవసరం అన్ని కవర్ అయినాయి చూడండి. ఇవన్నీ బాగా లాభాన్ని మందారాకులు ఇస్తాయి. మరి డాక్టర్ గారు, ఈ మందారాకుల్లో ఇన్ని బెనిఫిట్స్ అంటే ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఎలా పెట్టుకుంటే అన్నిటికంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందంటారు? రెండు రకాల పద్ధతుల్లో మనం మందారాకులను ఉపయోగించుకుంటే మంచిదని చెప్పొచ్చు. ఒకటి, మందారాకుల్ని కాస్త ఒక 20 పాతికి తీసుకుని పేస్ట్లా చేసేసి ఆ పేస్ట్ని బాగా మోడుకు పట్టించి ఒక గంట సేపు ఉంచి ఆరాక స్నానం చేయడం అనేది మంచిది. ఇక రెండవది, ఒక 1/4 లీటర్ కొబ్బరి నూనె తీసుకున్నాం అనుకోండి, అందులో ఒక 1/35 మందారాకులు వేసేసి అందులో 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు దీనితో పాటు 2 టేబుల్ స్పూన్లు 3 టేబుల్ స్పూన్లు కానీ అలోవేరా ఈ 3 వేసేసి ఆ నూనె బాగా మరగనివ్వాలి. దాన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. ఇవన్నీ తీసేస్తాం. ఆయిల్లోకి ఇందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ అన్ని ఎక్స్ట్రాక్టే వస్తాయి అన్నమాట. ఈ ఆయిల్ని మనం బాటిల్లో పెట్టుకుని నిత్యం అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కెమికల్ కాంపౌండ్స్ ఆయిల్ ద్వారా ఇట్లా మరిగి ఉన్నాయి కాబట్టి ఆయిల్ అప్లై చేసినప్పుడు డీప్ రూట్స్ కూడా వెళ్ళటానికి అవకాశం ఉందన్నమాట. ఈ బెనిఫిట్స్ అన్ని మందారాకులు మరిగించిన ఆయిల్లోకి ఉంటాయి కాబట్టి ఆయిల్ ఉపయోగించుకోవటం అన్నిటికంటే ఉత్తమమని చెప్పొచ్చు. విన్నారు కదండి, మరి మనందరికీ ఎంతగానో తెలిసిన ఈ మందార పువ్వులు మందార ఆకులు ఒక సౌందర్య సాధనంగా లేదంటే ఆరోగ్యాన్ని అందించే పదార్థంగా ఎలా ఉపయోగపడుతుందో డాక్టర్ గారు మనకు అందించిన ఈ విజ్ఞానాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోండి.